సార్ నమస్కారం సార్. నమస్తే సార్. హైడ్రా మరి స్టార్టింగ్ లో దీనిపై దీనికి కొంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సార్. ఇప్పుడు నాగార్జున గారి హెన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు కూడా వ్యతిరేకత రాలేదు, ఫుల్ సపోర్ట్ అయితే మద్దతు అయితే లభించింది. కానీ మెల్లమెల్లగా సామాన్యుల ఇల్లు, పేదవాళ్ళ ఇల్లు ఇవి కూల్చినప్పుడు మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. వీళ్ళు కూడా కాస్త వెనక్కి తగ్గుతారేమో అని అనిపించేసింది. ఇక ఆపేస్తారేమో, తాత్కాలికంగా ఉన్న వాళ్ళయే కూలుస్తారేమో అని అనిపించింది. కాకపోతే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, అసలు హైదరా కూల్చివేతలు నాపదు, కంటిన్యూ చేస్తాము, ఆక్రమణదారులకైతే ఒక హెచ్చరిక జారీ చేశారు. మీరు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా సరే మేము కోర్టుకి ఎక్కి ఆ స్టే క్యాన్సిల్ చేసాక కూలుస్తామని చెప్పేసి వార్నింగ్ అయితే ఇచ్చారు సార్. మరోవైపు దీనిపైన పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు, అంటే వాళ్ళతో మాట్లాడి చర్చించి నోటీసులు ఇచ్చి ఆ తర్వాత కూలిస్తే బాగుంటుందేమో, ఈ పద్ధతి బాగుంది కదా అన్నట్టుగా ఆయన కూడా ఆయన అభిప్రాయం అయితే తెలియజేశారు. ఎంటైర్గా హైడ్రా పైన మీ ఒపీనియన్? హైడ్రాకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడాడు. అవును, పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆయన ఎక్కడ మాట్లాడాడు? పవన్ కళ్యాణ్తో కాదు. అవును, ఆయన విడిగా పోలీసులు రిక్రూట్మెంట్ జరిగింది ఈరోజు. అంటే కొత్తగా రిక్రూట్ అయినటువంటి పోలీసుల అంటే ఎస్ఐ క్యాడర్లోను ఇలా కొన్ని క్యాడర్స్లో రిక్రూట్ అయ్యారు. ఆ రిక్రూట్ అయినటువంటి వాళ్ళకి సంబంధించిన తర్ఫీజు పూర్తయి వాళ్ళు విధుల్లోకి పంపిస్తూ ఆ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో మాట్లాడాడు ఆయన. మాట్లాడుతూ వాళ్ళని అడ్రస్ చేస్తూ కొత్తగా ఎస్ఐలుగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి యువతని అడ్రస్ చేస్తూ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మీరు డ్రగ్స్ని వీటి వేటిని ఉపేక్షించొద్దు, అలాగే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే అంటారు, కానీ మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే నేరం చేసిన వాళ్ళ మీద కాదు, వాళ్ళతో స్నేహం కాదు, వాళ్ళతో ఖచ్చితంగా ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరించాలి, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినటువంటి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి, వాళ్ళతో స్నేహితులుగా మెలగండి, కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరు పోలీస్ స్టేషన్కి రావడానికి భయపడాల్సిన పరిస్థితి ఉండకూడదు అని చెబుతూ, ఈ అక్రమ ఆక్రమణదారుల పట్ల కూడా మీరు ఉపేక్ష చూపించద్దు, ఉపేక్షించద్దు, వాళ్ళ మీద కూడా సివియర్గా అటాక్ చేయండి అని చెబుతూ ఈ హైడ్రా గురించిన ప్రస్తావన చేసి, హైడ్రా అనేది చెరువుల పరిరక్షణ కోసం ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి దాడులు ఆగవు, కొనసాగుతాయి అని చెబుతూనే ఆయన ఒక మాట అన్నాడు. అంటే స్వచ్ఛందంగా ఎవరైనా గుర్తించుంటే వాళ్ళే కూలగొట్టేసుకోవడం మంచిది, మేము వచ్చి కూలగొడితే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి స్వచ్ఛందంగా కూలగొట్టేసుకోండి, అలాగే ఈ ఈ లేక్స్ ఆక్యుపై చేసి కడుతున్నటువంటి ఫామ్ హౌస్ల వాళ్ళు వాళ్ళు వదిలేటువంటి వ్యర్థమంతా కూడా దీనిలోకి వస్తుంది, ఇది సిటీలో జనాలు తాగునీరుగా మేము వినియోగిస్తున్నాం, ఆ వినియోగిస్తున్న దానిలోకి మీరు మీరు టాయిలెట్స్లోనూ వాటిలోనూ వాడుతున్నటువంటి వేస్ట్ అంతా దీనిలోకి పంప చేస్తే ఎలాగా, దాన్ని నేను ఎలా అంగీకరిస్తాను ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా అన్నాడు ఆయన. సరే ఇదంతా బాగానే ఉంది. ఫైనల్గా ఆయన తేల్చింది ఏంటంటే, ఒకటి కొంత నిన్న రంగనాథ్ మాట్లాడుతూ కూడా ఒక చిన్న యూటర్న్ తీసుకున్నాడు, అంటే ఆక్యుపెన్సీలో ఉన్నదాన్ని కూలగొట్టే విషయంలో కొంచెం సంయమనంతో వ్యవహరిస్తాము, ఆక్యుపెన్సీ లేనిది అక్రమ కట్టడం అని తేలితే అది కొత్త నిర్మాణం అయినా కూల్చేస్తాము అన్నాడు ఆయన. అంటే ఈ పేదలు ఉంటున్నటువంటి ప్రాంతాల్లో జరిగినటువంటి విధ్వంసం కొంత అది బూమరాంగ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఆ విషయాన్ని కూడా ప్రస్తావించాడు ఈయన ఈరోజు పోలీసు వేదిక మీద ముఖ్యమంత్రి గారు. స్పందిస్తూ ఆయన ఏం చెప్పాడంటే, ఇలా ఆక్యుపేషన్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణం చేసి అక్కడికి వాళ్ళని తరలించిన తర్వాతే కూలుస్తాము అని ఒక మాట చెప్పాడు. అంటే అది ఎంత మేరకు చేస్తారు, ఇప్పుడు ఆల్రెడీ కూల్ చేసిన వాళ్ళకి ఏమిటి జవాబుదారీ అనేది క్లారిటీ లేదు. కానీ ఒక ప్రోగ్రాం ఉంది మాకు, మేము ఇలా కూల్చివేసిన పేదలని అకామిడేట్ చేస్తాము, తప్పనిసరిగా వాళ్ళని రీహాబిలిటేట్ చేస్తాము అనేది అయితే చెప్పాడు ఆయన, ప్రకటించాడు. ఆ ప్రకటించినట్లుగా జరిగితే ఎవరికి అభ్యంతరం ఏం లేదు. నిజానికి దీనికంటే ముందు జరగవలసింది ఏంటంటే, మీరు గుర్తించినటువంటి లొకాలిటీ పీపుల్ని మీకున్నటువంటి యంత్రాంగంతో వాళ్ళని సమావేశపరిచి ఓ చోట కూర్చోబెట్టి అసెంబుల్ చేసి ఇది విషయం అని చెప్పి, మీకు ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి, మీరు అక్కడికి తరలిపోండి, ఇది కూల్చేస్తాం, బలానా టైం తీసుకోండి. ఇప్పుడు చాలా చోట్ల 50 ఏళ్ళ నుంచి ఉన్నామని చెప్తున్నారు, ఒక ఏడాది టైం ఇస్తే ఏమైంది? లేదు 6 నెలలు టైం ఇవ్వండి, ఏం పోయింది? మీరు వేరే చోట నిర్మాణం చేసి అక్కడికి వాళ్ళని తరలించే తర్వాత కూల్చండి, తప్పేం లేదు కదా, ప్రజలే కదా, ప్రజల సేవకులు అని చెప్పుకుంటున్నారుగా మీరు, చేసినా చేయకపోయినా
ప్రజాసేవకులం మేము, రాజకీయం అంటే ప్రజాసేవ. మేము ప్రజల కోసమే బతుకుతున్నాం, ప్రజల కోసమే తింటున్నాం, ప్రజల కోసమే పడుకుంటున్నాం అని చెప్పినప్పుడు ఈ టైం ఇవ్వండి, ఒక 6 నెలలు టైం ఇవ్వండి వాళ్ళకి, ఈ లోపల ఆల్టర్నేటివ్ నిర్మాణాలు జరిపి తీసుకెళ్ళండి, తప్పేం లేదు, ఎవరు ఏమనరు. ఇప్పుడు నాగార్జున గారు అన్కన్వెన్షన్ కూల్ చేయటమో లేకపోతే మరొకటో ఎవరికి ఇబ్బంది కాదు, కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో బతుకుతున్నటువంటి పేదల మీద నువ్వు దాడి చేస్తే అది డెఫినెట్గా క్షమించరాని నేరంగానే భావించాల్సి ఉంటుంది. అది అక్రమ నిర్మాణమే కావచ్చు, వాళ్ళు అక్రమ చొరబాటుదారులు కావచ్చు, ఆక్రమించుకొని ఉండొచ్చు, అయినంత మాత్రాన ఈ దేశ ప్రజలను నేరస్తులు అని చెప్పే రైట్ నీకు లేదు. నైతికంగా నీ చట్టం రీత్యా వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, నువ్వు ప్రూవ్ చేయగలవు కోర్టుకు వెళ్తే, కానీ పేద ప్రజల నివాస హక్కుని నువ్వు కాలు రాస్తున్నావు అనేది ఖచ్చితంగా వాస్తవం. దాన్ని తప్పనిసరిగా పట్టించుకుంటారు జనం. అది గుర్తించాడు ఆయన, ఇది బూమరాంగ్ అవుతోంది అని గుర్తించి ఒక చిన్న యూటర్న్ కొంచెం జనాలని తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఈ డబుల్ బెడ్రూమ్ అనేటువంటి ప్రస్తావన చేశాడు ఈరోజు. ఓకే, అది చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు, అది చేస్తే ఎవరు ఆయన ఏం అనరు, కానీ చేయకుండా అంటే ఆల్టర్నేటివ్ చూపించకుండా రీహాబిలిటేట్ చేయకుండా కేవలం గుడిసె వాసులు మాత్రమే కాదు మిడిల్ క్లాసు అమాయకంగా ఇళ్ళు కొనుక్కున్నటువంటి రిటైర్మెంట్ తర్వాత ఏదో ఉన్నటువంటి డబ్బులతో ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్తో ఇళ్ళు కొనుక్కుని ఏదో తక్కువకు వస్తుందని కొనుక్కుని వీళ్ళకి దొరికిపోయినటువంటి వాళ్ళ పట్ల కూడా ప్రభుత్వం దయగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద కూడా దాడి చేయకూడదు. మిడిల్ క్లాస్ను కూడా పట్టించుకోవాలి. బిలో పావర్టీ లైన్ వాళ్ళని, పావర్టీ లైన్ మీద ఉన్న వాళ్ళని, దానికి దగ్గరగా ఉన్న వాళ్ళని, మిడిల్ క్లాస్ వాళ్ళని, వీళ్ళందరినీ పట్టించుకుని హక్కును చేర్చుకుని వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని విని దానికి ఏదైనా చేయగలిగితే చేసి వాళ్ళని అకామిడేట్ చేసి రీహాబిలిటేట్ చేసి ఆ తర్వాత కూల్చివేతలు కొనసాగించుకోవచ్చు. దీనికి బ్రీతింగ్ స్పేస్ ఒక 6 నెలలు సంవత్సరము పెట్టుకుని చేయాలి. అంతే తప్ప మీరు పోలీసింగ్ పద్ధతిలో వెళ్ళి బయటకు గురించి సామాన్తో సహా పగలగొట్టేస్తారాగా. ఇప్పుడు తుఫాను అక్కడ ఉప్పెన వచ్చింది కాబట్టి, అక్కడ వరద వచ్చింది కాబట్టి చాలా ఇళ్లలో వరద నీరు వెళ్ళిపోయి లోపల ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ పనిచేయని పరిస్థితి వచ్చింది విజయవాడ పరిసర ప్రాంతాల్లో. దానికి రిపేర్ చేసేటువంటి సంస్థలతో మేము టైప్ అవుతున్నాము, ప్రజలకు వారు నిరంతరం అందుబాటులో ఉండేలా చూస్తామని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. అక్కడ నువ్వే ప్రమాదకరంగా మారిపోయి మనుషుల్ని బయటకు లాక్కొచ్చి ఇల్లు కూల్చేసి దానిలో ఉన్న సామాన్ నాశనం అయిపోయేలాగా చేసి నువ్వు ప్రజాసేవకుండా అని చెప్తే ఎలాగా? అందుకని రేవంత్ రెడ్డి గారు ఏదో జరుగుతోంది, కొంచెం ముఖానికి మేకప్ వేసుకుందామని ట్రై చేస్తున్నాడు, కానీ సీరియస్గా మేకప్ వేయాలి, మానవీయంగా వ్యవహరిస్తే ఉంటాడు.